ఆ సంఘంలోనే మాకు కొంతమంది రాజకీయాన్ని ఆపాదించి కులాలను విడగొట్టి టీడీపీ పార్టీ, టీడీపీ సంఘము, జనసేన సంఘము, వైఎస్ఆర్సీపీ సంఘము ఇట్లా చీల్చుకొని మమ్మల్ని బజారు పిలుస్తున్నారు. అది పద్ధతి కాదు. మంచి పద్ధతిలో నడవండి. కులానికి మీరు, కులం కోసం మీరు చేసే వాళ్ళైతే మీరు రాజకీయ పార్టీకి సంఘానికి రాజీనామా చేయండి. సంఘం రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రాజీనామా చేసి మీరు రాజకీయ పార్టీ లేకపోండి. కులాలను సంఘాలకు ఆపాదించవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు ఇప్పుడు మనం ఇప్పుడు పది సంఘాల 2012 నుంచి 10 సంఘాలు అయినాయి కడపలో. ఎక్కడ కూడా ఇంత నీచంగా తయారు కాలేదు. ఇన్ని సంఘాలు అవసరమా? సంఘాలన్నీ అన్ని సంఘాలు ఒకే సంఘంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ సాయిపేటలో మన కుల సంఘీయులు ఏదో మీటింగ్ పెట్టుకొని పలానా పార్టీకి ఓటు వేయద్దు, పలానా పార్టీకి వాళ్లకు ఓట్లు వేయద్దని చెప్పేసి చెప్పినారని అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు చెప్పుకున్నారు, అది వాళ్ళు సంఘ నాయకులు కాదు, ఏమి కాదు. వాళ్ళకు బాధ కలిగింది, వాళ్లకు అన్యాయం జరిగింది, వాళ్ళు చెప్పుకునేంత మాత్రాన ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూడా వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు లేరు. ఏ పార్టీకి కూడా ఓటేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, గత ప్రభుత్వం ఎలా ఉంది అని ఆలోచన చేసి ఓట్లేస్తారు. ఇప్పుడు కంప్యూటర్ మైండ్ అయింది. ఇప్పుడు యువకులు, పిల్లకాయలంతా కూడా కంప్యూటర్ మైండ్, వాళ్ళకు అన్నీ తెలిసినాయి. మైండ్లోనే ఉండాలి వాళ్ళకు, ఏ ప్రభుత్వం రావాలా, ఏ ప్రభుత్వం రాకూడదు అనేది. కాబట్టి మనం చెప్పినట్టు ఎవరు వినరు. దాన్ని అక్కడ సంఘం పెట్టినారని మాది టీడీపీ సంఘం అని, ఇది కాపు సంఘం అని విమర్శించి